రూబీ వాళ్ళ పేరెంట్స్ చనిపోయే ముందు వందల కోట్ల ఆస్తుల్ని డబ్బుల్ని సంపాదించిపోతారు మూవ్ అయిన రూబీ అండ్ ఆమె తమ్ముడికి విచిత్రమైన సంఘటనలు ఎదురవుతుంటాయి అసలు అద్దాల మేడలో ఏం జరుగుతుంది ఆ మిస్టరీ వెనకాల ఎవరున్నారో తెలుసుకోవాలంటే టూ థౌజండ్ వన్లో వచ్చిన ది గ్లాస్ హౌస్ అనే అమెరికన్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ ని చూడాల్సిందే హే హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ప్రశాంత్ కార్తిక్ మీరు చూస్తున్నారు సినిమా మై వరల్డ్ లెట్స్ గెట్ స్టార్టెడ్ మూవీస్ స్టార్ట్ అవ్వగానే రూబీ అనే అమ్మాయి తన ఫ్రెండ్స్ తో మూవీస్ కి వెళ్తూ నైట్ డ్రైవ్స్ చేస్తూ చిల్ అవుతుండడాన్ని మనం చూస్తాం రూబీకి పదకొండేళ్ళ రెడ్ అనే తమ్ముడు ఉంటాడు అయితే ఒకరోజు ఎప్పటిలానే రూబీ తన ఫ్రెండ్స్ తో టైం స్పెండ్ చేసి లేట్ నైట్ ఇంటికి తిరిగి వస్తుంది అప్పటికే ఇంటి దగ్గర పోలీసులుంటారు రూబీ పేరెంట్స్ కార్ యాక్సిడెంట్ లో చనిపోయినట్లు పోలీసులు చెప్తారు అంతే అది విన్న రూబీ షాక్ లో మూర్ఛ పడిపోతుంది సడన్ గా అలా అమ్మా నాన్నలు చనిపోవడంతో రెడ్ కూడా బాధతో ఏడుస్తుంటాడు ఫినరల్ అయిపోయాక టెర్రీ గ్లాస్ అండ్ ఎరిన్ గ్లాస్ అనే తమ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కలుస్తారు అక్కడే తమ అంకుల్ జాక్ కూడా కలుస్తాడు ఎందుకని పది సంవత్సరాలుగా కలవలేదు అని రూబీ జాక్ తో అంటూ అంతగా మాట్లాడలేక ఇంటికి వచ్చేస్తుంది ఇంటి దగ్గర ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్యాదర్ అవుతారు రూబీ మాత్రం ఒంటరిగా కిచెన్ లో కూర్చుంటుంది ఎల్విన్ అనే తమ ఫ్యామిలీ లాయర్ వచ్చి మీ పేరెంట్స్ మీకు చాలా ఆస్తుల్ని డబ్బుల్ని ఇచ్చి వెళ్లారు మీరు ఇంకాస్త పెద్ద వరకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయిన టెర్రీ మరియు ఎరిన్ గ్లాసెస్ మిమ్మల్ని చూసుకోవాల్సిందిగా మీ పేరెంట్స్ వీలునామాలో రాశారు అని రూబీతో చెప్తుంటాడు కొన్ని రోజుల తర్వాత రూబీ అండ్ రేట్ తమ ఇంటిని వదిలి టెర్రీ అండ్ ఎరిన్ గ్లాసెస్ వాళ్ళ ఇంటికి మూవ్ అవుతారు ఇల్లు చాలా పెద్దగా ఉండడంతో పాటు కన్స్ట్రక్షన్ లో ఎక్కువగా గ్లాస్ ని యూజ్ చేయడం చూసి రూబీ అండ్ రేట్ కొంత ఆశ్చర్యపోతారు టెర్రీ వాళ్ళకి ఇల్లంతా చూపిస్తూ చివరికి వాళ్ళు ఉండబోయే రూమ్ ని చూపిస్తాడు ఆ రోజు రాత్రి ఎరిన్ రూబీ వాళ్ళకి మంచి ఫుడ్ ని రెడీ చేసి పెడుతుంది కానీ రూబీ అండ్ రేట్ ఆ ఫుడ్ ని తినడానికి ఇష్టపడరు ఎరిన్ పిజ్జా ఆర్డర్ చేసి రెట్ ఇంకా నిద్రపోకపోవడంతో రూబీ హాల్వేలోకి వెళ్లి డ్రెస్ ని మార్చుకుంటుంది ఎవరో తనని గమనిస్తున్నట్లు రూబీకి అనిపించి చుట్టూ చూస్తుంది అక్కడ ఎవరు కానీ ఎవరిదో నీడ మూవ్ అవుతున్నట్లు కనిపిస్తుంది కట్ చేస్తే రూబీ అండ్ రెట్ కొత్త స్కూల్లో జాయిన్ అవుతారు తమని ప్రైవేట్ స్కూల్లో కాకుండా గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసినట్లు తెలుస్తుంటుంది స్కూల్ నుంచి తిరిగి వచ్చాక రూమ్ లో చూస్తే రెడ్ కి వీడియో గేమ్ కన్సోల్స్ రూబీకేమో కొత్త డ్రెస్సెస్ కనిపిస్తాయి రూబీ తన పాత స్నేహితురాలికి కాల్ చేసి కొత్త కొత్త స్కూల్లోని ఎక్స్పీరియన్సెస్ ని షేర్ చేసుకుంటుంది ఆ రోజు రాత్రి సడన్ గా తన అమ్మ వచ్చి తనతో మాట్లాడుతున్నట్లుగా కల వస్తుంది రూబీకి నిద్ర పట్టక ఇంట్లోనే ఉన్న స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్లి స్విమ్ చేస్తుంటుంది సడన్ గా ఎవరో ఉన్నట్లు అనిపించడంతో స్విమ్మింగ్ చూస్తుంది ఈ టైంలో పూల్ దగ్గర సౌండ్స్ ఏంటి అని వచ్చాను అని పూల్ పక్కన నిల్చొని ఉన్న టెర్రీ అంటుంటాడు పూల్లోంచి రూబీ పైకి వచ్చాక టెర్రీ ఆమెకు టవల్ ని ఇస్తాడు అయితే టెర్రీ తనని చూసే విధానంలో ఏదో బ్యాడ్ సెన్స్ చేస్తున్నట్లు రూబీ గమనిస్తుంది నైట్ స్విమ్ చేయకు అని టెర్రీ చెప్పి వెళ్లిపోతాడు రూబీకి తన పేరెంట్స్ గుర్తుకు వచ్చి చాలా డిస్టర్బ్ అవుతుంది ఆ రోజు డిన్నర్ కూడా చేయకపోవడంతో ఏం జరిగింది అని ఎరిన్ అడుగుతుంది రూబీ ఏం మాట్లాడకుండా వెళ్లి పెయిన్ కిల్లర్ వేసుకుంటుంది వెనకాలే ఎరిన్ వచ్చి ఏం టాబ్లెట్ అది అని అడుగుతుంది పీరియడ్స్ కి సంబంధించింది అని రూబీ అబద్ధం చెప్తుంది ఎరిన్ తనతో తీసుకెళ్లి తన మెడిసిన్స్ లోంచి ఒక టాబ్లెట్ ని తీసి రూబీకి ఇస్తూ ఇది వేసుకో రిలాక్సింగ్ గా ఉంటుంది అని చెప్తుంది టాబ్లెట్ ని వేసుకున్న రూబీకి నిద్ర పట్టేస్తుంది మధ్యరాత్రి మెలుకో వచ్చి చూస్తే వీడియో గేమ్స్ ఆడుతూ అలసిపోయి ఫ్లోర్ పైనే పడుకుని ఉన్న రెడ్ కనిపిస్తాడు టెర్రీ అండ్ ఎరిన్ గొడవ పడుతున్న సౌండ్స్ వినిపించి రూమ్ లోంచి బయటికి వస్తుంది రూబీని చూసి టెర్రీ విండో క్లోజ్ చేస్తాడు నెక్స్ట్ డే సదా మామూలుగా రూబీ స్కూల్ కి వెళ్లి వస్తుంది ఇంట్లో హోంవర్క్ చేసుకుంటున్న రూబీ దగ్గరికి టెర్రీ వచ్చి మూవీకి వెళ్దాం పదా అంటూ తీసుకెళ్తాడు అయితే మూవీకి తీసుకెళ్లకుండా రెస్టారెంట్ కి తీసుకెళ్తాడు నిన్న రాత్రి మీ వైఫ్ తో గొడవ పడడం చూశా మా గురించి ఏమన్నా మీ ఇద్దరికి గొడవ అవుతుందా అని రూబీ అడిగితే లేదు అది ఎప్పుడు ఉండే భార్యాభర్తల గొడవ అని టెర్రీ అంటాడు అంతలో టైం చూసిన రూబీ మీరు పడుకునే టైం దాటిపోతుంది అని అంటుంది అంతే టెర్రీ చాలా ఫాస్ట్ గా డ్రైవ్ చేస్తూ ఇంటికి తిరిగి వస్తుంటాడు అతని డ్రైవింగ్ చూసి రూబీ భయపడిపోతుంటుంది ఆ రోజు రాత్రి ఎరిన్ ఇంజెక్షన్ తీసుకుంటుండడాన్ని రూబీ అనుకోకుండా చూస్తుంది అసలేం జరుగుతుంది ఈ ఇంట్లో అన్నట్లుగా ఫీల్ అవుతుంటుంది కట్ చేస్తే రూబీ లాయర్ అల్విన్ ని కలిసి తాను ఎక్స్పీరియన్స్ చేస్తున్నవి చెప్తూ అసలు ఎంత డబ్బుల్ని మా పేరెంట్స్ వదిలెళ్లారు అని అడుగుతుంది చాలానే వందల కోట్లల్లో ఉంటుంది అని అల్విన్ చెప్తాడు రూబీ వెళ్లిపోయాక అల్విన్ ఎవరికో కాల్ చేస్తుండడాన్ని మనం చూస్తాం ఆ రోజు రాత్రి రూబీని పిలిచి మాట్లాడుతూ డయాబెటీస్ ఉండడం వల్ల ఇంజెక్షన్స్ తీసుకుంటున్నా అని ఎరిన్ చెప్తుంది మేబీ తానే ఎక్కువగా ఆలోచిస్తున్నానేమో అని రూబీ కాస్త రిలాక్స్ అవుతుంది నెక్స్ట్ డే రూబీ క్యాజువల్ గా టెర్రీ వాళ్ళ కంపెనీకి వెళ్తుంది ఆఫీస్ రూమ్ లో ఉన్న టెర్రీతో లోన్ ఇచ్చిన అధికారులు గొడవ పడుతూ ఒక దశలో టెర్రీని గ్లాస్ వాల్ కేసి నెడతారు అది చూసిన రూబీ భయపడుతూ బయటకొచ్చేస్తుంది అక్కడ నుంచి డ్రైవింగ్ స్కూల్ దగ్గరికి వెళ్తూ అక్కడున్న రిపేర్ షాప్ లో తన పేరెంట్స్ యాక్సిడెంట్ లో చనిపోయిన కార్ ఉండడాన్ని చూసి షాక్ అవుతుంది కార్ గురించి షాపతన్ని అడుగుదాం అనే లోపే టెర్రీ వచ్చి రూబీని పిక్ చేసుకుని ఇంటికి తీసుకెళ్తుంటాడు ఆ రోజు రాత్రి రూబీ తన పేరెంట్స్ కి జరిగిన యాక్సిడెంట్ గురించి ఇంటర్నెట్ లో చూస్తూ యాక్సిడెంట్ జరిగిన కార్ వేరే కార్ అని తెలుసుకుంటుంది ఈ విషయాన్ని లాయర్ కి ఇమెయిల్ ద్వారా చెప్తుంది ఆ రోజు స్కూల్ కి వెళ్లిన రూబీని సోషల్ సర్వీసెస్ కి సంబంధించిన వ్యక్తి మీట్ అయి మిమ్మల్ని టెర్రీ వాళ్ళు బానే చూసుకుంటున్నారా అని అడుగుతుంది ఏమో హౌస్ లో ఏదో జరుగుతున్నట్లు అనుమానంగా ఉంది అని రూబీ చెప్పడంతో ఆమె రెండు రోజుల తర్వాత చెక్ చేయడానికి ఇంటికి వస్తుంది అప్పటికే రూల్స్ ప్రకారంగా పిల్లల్ని ఎలా పెంచాలో అలా అన్ని టెర్రీ అండ్ ఎరిన్ సెట్ చేసి ఉంచుతారు రూబీ కి కి సపరేట్ రూమ్స్ ఉంటాయి రెడ్ కి సంబంధించిన వీడియో గేమ్స్ అన్ని దాచిపెడతారు ఇంట్లోని మెడిసిన్స్ ని కూడా తీసేస్తారు డైలీ ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చాక ఏం చేస్తావు అని ఆమె రెట్ ని అడిగితే చదువుకుంటా అని అతను చెప్తాడు ఆమె వెళ్లిపోయాక రూబీ రెట్ ని కొప్పడుతుంటుంది అదే టైంలో డెస్క్ లో కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ చూస్తుంది యాక్చువల్ గా రూబీని రెట్ ని ప్రైవేట్ స్కూల్లో చదివించాలి కానీ టెర్రీ గవర్నమెంట్ స్కూల్లో వేస్తాడు అందుకుగాను అప్పటికే ప్రైవేట్ స్కూల్ కి అడ్వాన్స్ గా పే చేసిన మనీని టెర్రీ తీసుకొని వాడుకున్నట్లు రూబీ తెలుసుకుంటుంది అంతేకాకుండా తమ అంకుల్ జాక్ నుంచి తమకి వచ్చిన లెటర్స్ ని కూడా టెర్రీ వీళ్ళకి ఇవ్వకుండా దాచిపెట్టినట్లు తెలుస్తుంటుంది కార్డ్ పై ఉన్న జాక్ ఫోన్ నెంబర్ ని రూబీ తీసుకుని దాచిపెట్టుకుంటుంది ఆ రోజు రాత్రి తాను ఇంటర్నెట్ యాక్సెస్ చేసే అకౌంట్ క్లోజ్ అయినట్లు రూబీ తెలుసుకుని షాక్ అవుతుంది అదే రోజు రాత్రి టెర్రీకి లోన్ ఇచ్చిన వాళ్ళు కాల్ చేసి మాట్లాడుతూ అతన్ని డబ్బులు అడుగుతుంటే రూబీ సీక్రెట్ గా మరో ఫోన్ నుంచి అంతా విని ఆ ఫోన్ కాల్ ఏ నెంబర్ నుంచి వచ్చిందో సేవ్ చేస్తుంది నెక్స్ట్ డే స్కూల్ కి వెళ్లిన రూబీ మనసేం బాగాలేకుండా డిస్టర్బింగ్ గా ఉంటుంది లాయర్ అల్విన్ కి కాల్ చేసి తన ఇంటర్నెట్ యాక్సెస్ ని టెర్రీ స్టాప్ చేసినట్లు చెప్తూ తమ పేరెంట్స్ చనిపోయిన కార్ టెర్రీ వాళ్ళ కంపెనీకి సంబంధించిందే అని తెలిసింది అని అంటూ టెర్రీయే ప్లాన్ చేసి తన పేరెంట్స్ ని చంపాడని చెప్పాలనుకుంటుంది అదే టైంలో టీచర్ అక్కడికి రావడంతో కాల్ కట్ చేస్తుంది ఆ రోజు రాత్రి రూబీ తన అంకుల్ జాక్ కి కాల్ చేస్తుంది కానీ అవతల నుంచి ఎవరూ లిఫ్ట్ చేయకపోవడంతో రెట్ ని తీసుకుని కార్ లో పారిపోతుంటుంది కార్ సౌండ్ ని విని టెర్రీ నిద్రలేస్తాడు ఏదో కొండచర్య విరిగి పడడంతో రోడ్ పై వెహికల్స్ అన్ని అవుతాయి పోలీసులు వెహికల్స్ చెక్ చేస్తూ రూబీని లైసెన్స్ అడుగుతారు ఆబ్వియస్ గా రూబీ దగ్గర లైసెన్స్ ఉండదు అదే టైంలో టెర్రీ ఎరిన్లు వచ్చి రూబీ వాళ్ళని తిరిగి తీసుకెళ్తుంటారు వెళ్తుంటే దారిలో మా పేరెంట్స్ ని డబ్బుల కోసం చంపావు కదా అని రూబీ టెర్రీతో అంటుంది లేదు అలా నేనెందుకు చేస్తాను అని బయటికి టెర్రీ కూల్ గా అంటుంటాడే కానీ రూబీ అన్న మాటలకి లోపల వనికిపోతుంటాడు ఇంటిని చేరుకున్నాక రూబీ కార్దికి పారిపోవాలని చూస్తుంది కానీ టెర్రీ ఆమెను ఇంట్లోకి లాక్కెళ్తాడు నువ్వు పారిపోయినా చచ్చినా నాకేం ప్రాబ్లం లేదు ఎందుకంటే రెట్ ఉన్నాడు కదా అతని ద్వారా మనీని యాక్సెస్ చేయొచ్చు అని టెర్రీ అంటుంటాడు అంతలో ఎరిన్ వచ్చి రూబీకి మత్తు ఇంజనీరి కట్ చేస్తే ఏంటి రూబీ కాల్ చేసి మాట్లాడక నెల రోజుల పైనే అవుతుంది అని రూబీ పాత ఫ్రెండ్స్ మాట్లాడుకోవడం మనం చూస్తాం లోన్ ఇచ్చిన వాళ్ళు టెర్రీకి కాల్ చేసి ఇక టైం అయిపోయింది డబ్బులు కట్టాల్సిందే అని బెదిరిస్తుంటారు టెర్రీ ట్రస్టీ ఆఫీస్ కి వెళ్లి రూబీకి రెడ్ కి కొత్త హౌస్ కట్టాలి అని చెప్తూ మనీ తీసుకోవాలని చూస్తాడు అయితే అప్పటికే టెర్రీ చేస్తున్న పనుల పట్ల ట్రస్టీకి డౌట్స్ ఉండడంతో డబ్బులు ఇవ్వడానికి ఒప్పుకోరు డాక్టర్ అయిన ఎరిన్ రూబీకి సీక్రెట్ గా మెడిసిన్స్ ఇస్తూ ఆమె ఎక్కువసేపు ఆలోచించి కు నిద్రపోయేలా చేస్తున్నట్లు మనం తెలుసుకుంటాం అయితే ఎరిన్ తాను వర్క్ చేస్తున్న హాస్పిటల్ నుంచి మెడిసిన్స్ ని దొంగతనంగా మాయం చేస్తున్నట్లు హాస్పిటల్ యాజమాన్యం గుర్తుపట్టి ఆమె మెడికల్ లైసెన్స్ ని క్యాన్సల్ చేస్తుంది ఎరిన్ కి టెర్రీకి ఆర్గ్యుమెంట్ జరుగుతుంది మెడిసిన్స్ ఎలాగూ లేవు ఇక రూబీని చంపడమే బెటర్ అని టెర్రీ ఫీల్ అవుతుంటాడు అయితే ఎరిన్ కి మాత్రం రూబీ అంటే ఎంతో కొంత సాఫ్ట్ కార్నర్ ఉంటుంది రూబీ చిన్నపిల్లగా ఉన్నప్పుడు తాను ఆమెతో గడిపిన క్షణాలని వీడియో క్యాసెట్ లో చూస్తూ ఎక్కువ డోస్ తీసుకుంటుంది ఎందుకంటే తాను టెర్రీతో కలిసి అప్పటి వరకు చేసిన తప్పులు తనని తొలిచి వేస్తుంటాయి నెక్స్ట్ డే మార్నింగ్ ఎరిన్ డెడ్ బాడీని చూసి రూబీ షాక్ అవుతుంది కాసేపటి తర్వాత టెర్రీ ఇంటికి తిరిగి వచ్చి ఎరిన్ చనిపోయినట్లు తెలుసుకుంటాడు రూబీ ఎవరికో కాల్ చేస్తున్నట్లు చూసి అటువైపు వస్తుంటాడు రూబీ రెడ్ ని తీసుకుని బెడ్ కింద దాక్కుంటుంది ఒక దశలో రెడ్ పారిపోవాలని చూస్తుంటే టెర్రీ వచ్చి పట్టుకుంటాడు రూబీ అతన్ని అటాక్ చేసి రెట్ ని తీసుకుని పారిపోవాలని ప్రయత్నిస్తుంది కానీ తిరిగి టెర్రీ వాళ్ళని పట్టుకుని తీసుకెళ్లి బేస్మెంట్ లో వేస్తాడు బేస్మెంట్ లో ఐరన్ ఫ్రేమ్ విండో ఉండడాన్ని చూసి రెడ్ దాన్ని విరగొడుతుంటాడు కాసేపటి తర్వాత రెడ్ విండోలోంచి బయటపడి నిద్రపోతున్న టెర్రీ దగ్గర ఉన్న కార్ కీస్ని ని తీసుకుని పారిపోదామని రూబీని తీసుకుని వస్తుంటాడు యాక్చువల్ గా కార్ బ్రేక్స్ ఫెయిల్ చేసి కావాలనే కార్ టెర్రీ అక్కడ తెచ్చిపెట్టుంటాడు వాళ్ళు కార్ లో పారిపోయి యాక్సిడెంట్ అయి చనిపోవాలని టెర్రీ ప్లాన్ అదే టైంలో లో డోర్ బెల్ మోగుతుంది రూబీ వాళ్ళు ఒక దగ్గర దాక్కొని చూస్తుంటారు లాయర్ అల్విన్ వచ్చి బ్యాంక్ అకౌంట్స్ బ్లాక్ అయ్యాయి మనపై ఇంటరాగేషన్ మొదలవబోతుంది అని చెప్తుంటాడు అంటే తమ పేరెంట్స్ చావు వెనకాల లాయర్ హ్యాండ్ కూడా ఉన్నట్లు రూబీ తెలుసుకుంటుంది ఇన్ని రోజులుగా అన్ని విషయాలు షేర్ చేసుకున్నా అని రూబీ ఫీల్ అవుతుంటుంది అంతలో లోన్ ఇచ్చిన వాళ్ళు వస్తారు యాక్చువల్ గా వాళ్ళకి ఎరిన్ కాల్ చేసినట్లుగా రూబీనే కాల్ చేసి రమ్మంటుంది డబ్బులేవి అని వాళ్ళు అడుగుతుంటే ఈ లాయర్ వల్లే వచ్చే డబ్బులు ఆగిపోయాయి అని టెర్రీ అంటుంటాడు లాయర్ భయంతో అక్కడి నుంచి పారిపోవాలని చూస్తాడు కానీ లోన్ అధికారులు అతన్ని పట్టుకుని కత్తితో కొలుస్తారు ఇక టెర్రీని కార్ లో ఎక్కిస్తారు ఈ కార్ వద్దు షెడ్ లో ఉన్న కార్ లో వెళ్దాం అని టెర్రీ అనడంతో వాళ్ళు షెడ్ ని ఓపెన్ చేస్తారు చూస్తే అందులో ఉన్న కార్ టైర్స్ డ్యామేజ్ అయి ఉంటాయి ఒకడు రెడ్ కార్ తీసుకెళ్తుంటే మరొకడు టెర్రీని తీసుకెళ్తుంటాడు చేతిలో కత్తి పట్టుకుని నిల్చొని ఉన్న రూబీ టెర్రీని తీసుకెళ్తున్న కార్ వైపే చూస్తుంటుంది షెడ్ లోని కార్ టైర్స్ ని రూబీనే కట్ చేసిందని వేరే చెప్పక్కర్లేదు టెర్రీ బ్రేక్స్ తీసేసిన కార్ కంట్రోల్ తప్పి లోన్ అధికారుల రెడ్ కార్ ని ఢీకొట్టడంతో అది వెళ్లి ఎదురుగా వస్తున్న ట్రక్ ని దారుణంగా అవుతుంది ఇక దారిలో వస్తున్న కార్స్ కి డాష్ ఇస్తూ ఒక దశలో టెర్రీ వాళ్ళ కార్ వెళ్లి రోడ్ పక్కన పడుతుంది కట్ చేస్తే రూబీ రేట్ రోడ్ పై నడుచుకుంటూ వెళ్తుంటే పోలీస్ అతను కార్ లో వచ్చి వాళ్ళకి లిఫ్ట్ ఇస్తాడు వెళ్తూ దారిలో కార్ యాక్సిడెంట్స్ చూస్తారు ఒక దగ్గర టెర్రీ ట్రావెల్ చేసి క్రాష్ అయిన కార్ కనిపిస్తుంది పోలీస్ ఆఫీసర్ కార్ ఆపి క్రాష్ అయిన కార్ ని పరిశీలిస్తుంటాడు అంతే లోపల నుంచి టెర్రీ వచ్చి పోలీస్ అతన్ని బలంగా కొట్టి అతని గన్ తీసుకుని రూబీ వాళ్ళున్న కార్ దగ్గరికి వస్తుంటాడు టెర్రీ తమ వైపే వస్తుండడం చూసిన రూబీ కార్ వెతికి ఇగ్నిషన్ ఆన్ చేసి వెనకాలకు పోనిచ్చి ఆపుతుంది ఇప్పుడేం జరగబోతుంది అన్నట్లుగా రెడ్ భయంతో చూస్తుంటాడు రూబీ కార్ ని ఫాస్ట్ గా తీసుకొచ్చి తమని షూట్ చేయబోతున్న టెర్రీని గుద్దుతుంది అంతే టెర్రీ చనిపోతాడు కట్ చేస్తే రూబీ అండ్ రెడ్ తమ అమ్మ నాన్నల సమాధుల వద్ద నిల్చొని నివాళులు అర్పిస్తుంటారు ఇప్పుడు వాళ్ళని చక్కగా చూసుకోవడానికి వాళ్లతో అంకుల్ జాక్ ఉన్నట్లు మనం తెలుసుకోవడంతో బ్లాక్ ఫ్రేమ్ పడుతుంది